ఇదే హరీష్ గారు 2 లక్షల రూపాయల మోరి కడితే శిలాఫలకం వేస్తాడు. కానీ దుబ్బాకలో రఘునందన్ అనే పేరు శిలాఫలకం మీద రావద్దని 2.5 సంవత్సరాలుగా నాకు వచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధులను కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ను కూడా హరీషే సంతకం పెట్టి దుబ్బాక మీద పెత్తనం చేయాలని చూసిన రోజు వెనుక సీట్లో కూర్చొని కారిడోర్ తీసినావు తప్ప ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఏ రోజు మా దుబ్బాక నిధులు మాకు రావాలని కొట్లాడలేదు. మరి అదే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము 5 కోట్లు ఎంపీ గారికి ఇచ్చినాం. మరి మన నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి నేను కంప్లైంట్ చేసి, ప్రభాకర్ రెడ్డి అనేది ఆయన బీఆర్ఎస్ ఎంపీ, మనం పైసలు ఇవ్వద్దు సార్, మనం డెవలప్మెంట్ చేయాలంటే కిషన్ రెడ్డి గారి సంతకం పెట్టాలి అని నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. మీలాగా దిగజారుడు రాజకీయాలు చేసేటోని కాదు. డెవలప్మెంట్ ఈజ్ మై లైఫ్ అంబిషన్. దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్లలకి ధీటుగా నిలబడాలని కొట్లాడతా. నా ఆశ, నా శ్వాస చివరి క్షణం వరదా కూడా నేను కొట్లాడేది దుబ్బాక డెవలప్మెంట్ కోసమే తప్ప చిల్లర రాజకీయాల కోసం కాదు. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. రఘునందన్ అనేటువంటి స్వశక్తి మీద ఎరిగిండు. చెడు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు. వ్యాపారస్తున్నాయి, పైసలు సంపాదించుకొని రాలే. ప్రజల మనసును గెలిచి వచ్చినటువంటి బిడ్డ రఘునందన్ దుబ్బాక బిడ్డ. నిజామాబాద్కి వెళ్ళి అరువు తెచ్చుకున్నానో, కరీంనగర్కి వెళ్ళి వలస వచ్చినో కాదు. 610 జీవో అమలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కరెక్ట్ అయితే మిస్టర్ కేసీఆర్, హరీష్ అనేటువంటి సిద్దిపేటకి ఎవడు, ప్రభాకర్ రెడ్డి అనేటువంటి దుబ్బాకకి ఎవడో చెప్పాలని చెప్పి 610 జీవో అమలు చేయాలని చెప్పి భాజపా డిమాండ్ చేస్తా ఉన్నా. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం, రఘన్నను మళ్ళా గెలిపించుకుందాం.